నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం ఆరో తరగతిలోని రెండవ పాఠం గ్లోబు ఈ లెసన్ సంబంధించి గ్యారంటీగా ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మనకి డిఎస్సిలో తప్పనిసరిగా ఒక బిట్టు తప్పనిసరిగా వస్తుంది అదే టెటల్ అయితే ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ లెసన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ అకాడమీ బుక్కు వీటి నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక్క మెటీరియల్ని కూడా యూజ్ చేయడం లేదు ఓన్లీ టెక్స్ట్ బుక్స్నే యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ యొక్క వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లోకి వెళితే గ్లోబు ఈ గ్లోబు చూసినట్లయితే ముఖ్యమైన పాయింట్స్ ఇందులో ముఖ్యాంశాలు అక్షాంశాలు రేఖాంశాలు మహాసముద్రాలు ఖండాలు ఈ అంశాల గురించి నేర్చుకుంటే ఫుల్ఫిల్గా గ్లోబుకి సంబంధించి మనం నేర్చుకున్నట్టు అవుతుంది ఓకే ఇప్పుడు ముఖ్యాంశాల గురించి నేర్చుకుందాం ముఖ్యాంశాలు చూసినట్లయితే ఈ గ్లోబుని పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో మార్టిన్ బెహం అనే ఆయన రూపొందించాడు ఎవరు రూపొందించారు అంటే మార్టిన్ బెహం అనే ఆయన రూపొందించడం జరిగింది ఇది ఈయన జర్మనీ దేశస్థుడు మార్టిన్ బెహం అనే ఆయన జర్మనీ దేశస్తుడు ఈయన న్యూరంబర్గ్ టెరిస్ట్రియల్ గ్లోబ్ అని పేరు పెట్టడం జరిగింది ఈయన రూపొందించిన గ్లోబ్కి న్యూరంబర్గ్ టెరిస్ట్రియల్ గ్లోబ్ అని పేరు పెట్టడం జరిగింది ఇది ప్రస్తుతం ఎరడాప్పెల్ గ్లోబ్గా మనం యూజ్ చేస్తున్నాం ఈ నామకరణంతో యూజ్ చేయడం జరుగుతుంది ఈయనకి సహకరించింది ఎవరు అంటే జార్జ్ గ్లోకండన్ జార్జ్ గ్లోకండన్ ఈయన పెయింటర్ అనమాట ఈయన సహాయంతో ఈ మార్టిన్ బెహన్ అనే ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగు వందల తొంభై రెండులో ఈ గ్లోబుని రూపొందించడం జరిగింది కొలంబస్ ఈయన పద్నాలుగు వందల తొంభై రెండులో భారత్ కని బయలుదేరి పశ్చిమంగా ప్రయాణం చేసి కరీబియన్ దీవుల వద్ద చేరాడు అంటే భారత్ కని బయలుదేరి కరీబియన్ దీవులు చేరుకున్నాడు ఎవరు అంటే కొలంబస్ ఇందులో ఇవి సంబంధించి ముఖ్యాంశాలు నెక్స్ట్ మనం గ్లోబులో ముఖ్యంగా పేర్కోవాల్సిన ఏంటంటే అక్షంశాలు తర్వాత రేఖాంశాలు ఈ అక్షంశాల గురించి నేర్చుకుందాం ఈ అక్షంశాలు అక్షంశం అంటే ఏంటంటే అడ్డుగా గీయబడిన ఊహా రేఖలని అక్షంశాలు అంటాం అడ్డుగా గీయబడిన భూమి మీద అడ్డుగా గీయబడిన ఊహా రేఖలని అక్షంశాలు అంటాం ఇక్కడ ఒక డిగ్రీ అంతరంతో అక్షంశాలు అనేవి గీయబడ్డాయి వీటినే సమాంతర రేఖలు అని మనం పేర్కోవడం జరుగుతుంది వీటికి ఇంకొక పేరు ఏంటంటే వృత్తాలు అంటాం ఈ అక్షంశాలకు మరొక పేరు ఏంటంటే వృత్తాలు ఒక ప్రదేశంలో ఉనికి తెలుసుకోవడానికి ఈ అక్షంశాలు అనేవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ మీరు ఇక్కడ గమనించండి వైట్ కలర్స్లో ఉన్నవన్నీ కూడా మనకి సిక్స్త్ క్లాస్లోని సెకండ్ క్లాస్లో ఉన్న పాయింట్స్ ఈ యొక్క ఎల్లో కలర్స్లో ఉన్నవన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ పాయింట్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ని యూజ్ చేస్తున్నాం నచ్చితే లైక్ చేయండి ఓకే ఒక ప్రదేశం ఉనికి తెలుసుకోవచ్చు ఈ అక్సంస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక ప్రదేశం యొక్క ఉనికి తెలుసుకోవచ్చు ఈ ఉనికి చెప్పేటప్పుడు మొట్టమొదట మనం అక్సంసని చెప్పడం జరుగుతుంది తర్వాత రేఖాంశాన్ని చెప్తారు తర్వాత మనం చూసినట్లయితే అక్షంశాలు మొత్తం ఎన్ని అంటే నూట ఎనభై ఒకటి మొత్తం అంటే భూమధ్య రేఖతో కలుపుకుని అయితే నూట ఎనభై ఒకటి ఇవి ఈ భూమధ్యరేఖకు ఉత్తరాన తొంభై డిగ్రీ తొంభై అక్షాంశాలు ఉన్నాయి దక్షిణాన తొంభై అక్షాంశాలు ఉన్నాయి మొత్తం అక్షాంశాలు ఎన్ని నూట ఎనభై దీంతోపాటు భూమధ్యరేఖ అక్షాంశం మొత్తం టోటల్ నూట ఎనభై ఒకటి అంటే అక్షాంశాలు మొత్తం రేఖతో కలుపుకుని నూట ఎనభై ఒకటి అక్షాంశాలు అయితే నూట ఎనభై రైట్ ఇప్పుడు సున్నా డిగ్రీల అక్షాంశం ఈ భూమధ్య భూమజరేఖనికి మరొక పేరు ఏంటంటే సున్నా డిగ్రీల అక్షాంశం అని పేర్కొంటాం ఉత్తర దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూమి మీద గీయబడిన ఊహారేఖనే అక్షాంశం అంటాం ఈ భూమధ్య రేఖ అంటాం ఉత్తర దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూమిపై గీయబడిన ఊహారేఖనే అక్షాంశం అంటాం దీన్ని ఆంగ్లంలో ఏమంటాం అంటే ఈక్వేటర్ అంటారు ఇది అతిపెద్ద వృత్తం లేదా అతిపెద్ద వలయం అని చెప్పడం జరుగుతుంది భూమధ్య రేఖనే నెక్స్ట్ చూసినట్లయితే ఈ అక్షంశాల విలువ భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు పె వెళ్లే కొద్దీ పెరుగుతూ ఉంటుంది అంటే మొట్టమొదట సున్నా డిగ్రీలు ఒకటి రెండు మూడు అలా తొంభై డిగ్రీలు ఉత్తరం అలాగే తొంభై డిగ్రీలు దక్షిణం ఉంటున్నాయి కాబట్టి భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ ఈ అక్షంశాల విలువ అనేది పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రధానమైన అక్షంశాలు ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానమైన అక్షాంశాలు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షంశ ఏమంటాం అంటే కర్కట రేఖ అంటాం ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటాం అదే ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం అయితే మకర రేఖ అంటాం తర్వాత అరవై ఆరున్నర డిగ్రీల అక్షాంశం అయితే ఆర్కిటిక్ వలయం అని అదే అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం అయితే అంటార్కిటిక్ వలయం అని పేర్కొంటాం తర్వాత తొంభై డిగ్రీల పాయింట్ ఉత్తర పాయింట్ని ఏమో ఉత్తర ధ్రువం అని అలాగే తొంభై డిగ్రీల దక్షిణ పాయింట్ని దక్షిణ ధ్రువం అని కూడా పేర్కోవడం జరుగుతుంది నెక్స్ట్ ధ్రువ నక్షత్రం ఈ ధ్రువ నక్షత్రం గురించి చూస్తే ఇక్కడ ఇది ఉత్తర ధృవానికి తొంభై డిగ్రీల కోణంలో ఉంటుంది ఈ ధ్రువ నక్షత్రం అనేది ఉత్తర ధృవానికి తొంభై డిగ్రీల కోణంలో ఉంటుంది ఒక ప్రదేశ అక్షాంశం కొనుక్కోవడానికి ధ్రువ నక్షత్రం ఎత్తుని దిక్చక్రం నుండి డిగ్రీలో కొలుస్తారు ఒక ప్రదేశం యొక్క అక్షాంశం కొనుక్కోవాలి అంటే ద్రువ నక్షత్రం యొక్క ఎత్తు ద్విచక్రం నుండి కొలవడం జరుగుతుంది ఈ ధ్రువ నక్షత్రాన్ని సూచికలు పాయింటర్స్ అంటే ఏంటంటే ఇవి ఈ సూచికలు పాయింటర్స్ అంటే సప్తర్షి మండలంలో ఆఖరి రెండు నక్షత్రాలను సూచికలు లేదా పాయింటర్స్ అంటాం ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ధ్రువ నక్షత్రం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి సూచికలు పాయింటర్స్ అనేవి ధ్రువ నక్షత్రం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి ఈ యొక్క సప్తర్షి మండలము ధ్రువ నక్షత్రము ఈ సప్తర్షి మండలము ధ్రువ ఈ రెండు కూడా పరిభ్రమిస్తాయి ఇవి సప్తర్షి మండలము ధ్రువ నక్షత్రము పరిభ్రమించడం జరుగుతుంది అంటే సూర్యుని చుట్టూ తిరగడం అన్నమాట అక్షం అక్షంశలు వేరు అక్షం వేరు అక్షంశం అంటే భూమికి అడ్డుగా గీయపడిన రేఖలు అక్షంశాలు అన్నాం ఇప్పుడు అక్షం అంటే ఏంటంటే ఇక్కడ ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము వీటిని కలుపుతూ భూనాభి గుండా గీసిన ఊహారేఖనే రేఖనే అక్షం అంటాం ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలుపుచు గుండా గీసిన ఊహారేకనే అక్షరం అంటాం ఈ అక్షానికి ఎన్ని ఉన్నాయంటే రెండు అవేంటి ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఈ ఉత్తర ధ్రువాన్ని ఎన్న అనే అక్షరంతో అంటే నార్త్ ఈ అక్షరంతో చూ ఎన్న అనే అక్షరంతో చూపించడం జరుగుతుంది దక్షిణ ధ్రువాన్ని ఎస్ అనే అక్షరంతో చూపించడం జరుగుతుంది ఈ రెండు కూడా ఎన్నో ఎస్సో ఈ రెండు కూడా బిందువులు నెక్స్ట్ ఈ అక్షానికి తూర్పు భాగంగా చూసినట్లయితే ఈ తూర్పు భాగంలో తూర్పు అద్దుకోవాలని అలాగే ఈ అర్ధగోళానికి మరొక పేరు ఏంటంటే పూర్వార్ధగోళం అని పేర్కొంటారు నెక్స్ట్ అక్షానికి పశ్చిమ భాగం ఈ అక్షానికి పశ్చిమ భాగం చూసినట్లయితే పశ్చిమార్ధగోళం అంటాం అంటే అక్షానికి తూర్పు ఉన్న భాగాన్ని తూర్పార్ధగోళం దానికి ఇంకొక పేరు పూర్వార్ధగోళం అలాగే ఈ అదే అక్షానికి పశ్చిమానం ఉన్న భాగాన్ని పశ్చిమార్ధగోళం అంటారు ఈ అక్షంపై తన చుట్టూ తాను తిరగడానికి ఎంతకాలం పడుతుందంటే ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అక్షంపై తన చుట్టూ తాను తిరగడానికి ఒక డిగ్రీ తిరగడానికి పట్టే సమయం ఎంత అంటే నాలుగు నిమిషాలు ఒక డిగ్రీ దాటడానికి ఎంత టైం పడుతుందంటే నాలుగు నిమిషాలు పడుతుంది ఇది అక్షం సంబంధించి నెక్స్ట్ రేఖాంశాలు ఈ రేఖాంశం గురించి చూసినట్లయితే ఇవి నిలువుగా గీయబడిన రేఖలనే రేఖాంశాలు అంటారు అంటే భూగోళం పైన నిలువుగా గీయబడిన ఊహా రేఖలని రేఖాంశాలు అంటాం ఈ రేఖాంశాలు మొత్తం ఎన్ని అంటే మూడు వందల అరవై రేఖాంశాలు మొత్తం ఎన్ని మూడు వందల అరవై ఇందులో ప్రధానమైనవి సున్నా డిగ్రీల రేఖాంశము తూర్పునేమో నూట ఎనభై డిగ్రీలు పశ్చిమాన నూట డెబ్బై తొమ్మిది డిగ్రీలు అంటే సున్నా డిగ్రీల రేఖాంశము నుండి తూర్పున నూట డెబ్బై తొమ్మిది పశ్చిమాన నూట డెబ్బై తొమ్మిది నూట ఎనభై డిగ్రీల రేఖాంశం మాత్రం రెండేళ్లకి కూడా ఒకటే ఉంటుంది నూట ఎనభై డిగ్రీల రేఖాంశం తూర్పు నుంచి వెళ్ళినా పశ్చిమ నుంచి వెళ్ళినా ఎలా వెళ్ళినా కానీ బ్యాక్ సైడ్ ఒకటే ఉంటుంది ఈ మొత్తం మూడు వందల అరవై రేఖాంశం ఉంటే ఇందులో సున్నా డిగ్రీల రేఖాంశాన్ని మనం దీని గురించి నేర్చుకుందాం దీన్ని ఏమంటామంటే గ్రీనిష్ రేఖ అంటాం సున్నా డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటామంటే గ్రీనిష్ రేఖ అంటాం ఈ గ్రీనిష్ రేఖ గురించి చూసినట్లయితే ఈ గ్రీనిష్ రేఖ గ్రీణిచి రేఖ నుండి తూర్పు వైపు పోయే కొద్దీ ఒక డిగ్రీకి నాలుగు నిమిషాల కాలం పెరుగుతుంది అదే గ్రీనిచ్ రేఖ నుంచి పశ్చిమ వైపు పోతే ఒక డిగ్రీకి నాలుగు నిమిషాల కాలం తగ్గుతుంది ఒక డిగ్రీకి నాలుగు నిమిషాల కాలం తగ్గుతుంది నెక్స్ట్ దీనిని స్థానిక కాలం అని చెప్తాం సూర్యుడు నడనెత్తిపై ప్రకాశించినప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలుగా గల కాలాన్ని స్థానిక కాలం అంటారు ఈ గ్రీని చివర్త దీనిని క్రోనోమీటర్ అంటారు ఈ స్థానిక కాలాన్ని గ్రీనిచి వద్ద ఏమంటామంటే క్రోనోమీటర్ అంటారు దీన్ని జిఎంటీ అని చెప్పడం జరుగుతుంది ఏమంటామంటే జిఎంటీ గ్రీనిచ్ మెరీడియన్ టైం రాత్రి పన్నెండు గంటల సమయంలో రోజు ప్రారంభమవుతుంది ఎన్ని గంటల ప్రారంభం అవుతుందంటే రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో ప్రారంభం అవుతుంది ఈ టైంలో నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద సూర్యుడు నడనితమై ఉంటాడు ఎప్పుడు ఉంటాడు అంటే నూట ఎనభై డిగ్రీల రేఖాంశం అంటే గ్రీనిచ్ రేఖ వద్ద రాత్రి పన్నెండు అయినప్పుడు నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తి మీద ఉండడం జరుగుతుంది ఇది బ్రిటిష్ సాంప్రదాయం ఇది ప్రపంచమంతా కూడా వర్తిస్తుంది ప్రపంచం అంతా కూడా వర్తిస్తుంది మన హిందూ సాంప్రదాయంలో అయితే ఎప్పుడు ప్రారంభమవుతుందంటే రోజు సూర్యోదయం ప్రారంభమవుతుంది బ్రిటిష్ కాలం ప్రకారం అయితే ప్రారంభమవుతుందంటే రాత్రి పన్నెండు గంటల ప్రారంభమవుతుంది సున్నా డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటామంటే ముఖ్యమైన రేఖాంశం అని చెప్పడం జరుగుతుంది ప్రాముఖ్య రేఖాంశం అంటే రేఖాంశాల్లో ప్రాముఖ్యమైనది సున్నా డిగ్రీల రేఖాంశం దీనిని ప్రామాణిక రేఖాంశం అని కూడా పేర్కొంటారు ఏమంటామంటే దీన్ని ప్రామాణిక రేఖాంశం అంటారు ఇక్కడ భారత్లో ఎనభై రెండున్నర డిగ్రీలు తూర్పు రేఖాంశం ఉదాహరణగా చెప్పి పేర్కోవచ్చు ప్రామాణిక రేఖాంశంగా భారత్లో ఏ రేఖాంశాన్ని పేర్కొంటున్నారు అంటే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పేర్కొంటాం ఇది ఆంధ్రాలోని కాకినాడ మీదుగా పోతుంది ఆంధ్రలోని కాకినాడ మీదుగా పోతుంది ఇది ఐఎస్టి ఐఎస్టీగా పేర్కొంటాం అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ టైం ఎంత తేడా అంటే ఐదున్నర గంటలు వ్యత్యాసం అంటే మనదే ఐదున్నర గంటల ముందు ఉంటుంది అది ఐదున్నర గంటలు వెనకాల ఉంటుంది నెక్స్ట్ ఇది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు న్యూయార్క్ భౌగోళిక సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు సున్నా డిగ్రీల రేఖాంశాన్ని ఎప్పుడు ప్రకటించారంటే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో న్యూయార్క్ భౌగోళిక సదస్సులో పేర్కోవడం జరిగింది ఈ యొక్క సున్న డిగ్రీల రేఖాంశం అనేది అంటే గ్రీనిచ్ రేఖాంశం అనేది థేమ్స్ ఇది లండన్లో ఉంది ఇంగ్లాండ్లోని లండన్లో థేమ్స్ నది మీద నది మీదుగా ఈ యొక్క గ్రీనిచ్ రేఖాంశం సున్నా డిగ్రీల రేఖాంశం అనేది పోతుంది ఈ తూర్పున నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటాం అంటే అంతర్జాతీయ దినరేఖ అంటాం దీన్ని ఏమంటాం అంతర్జాతీయ దినరేఖ ఇది కూడా పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా జరిగిన భూగోళ భౌగోళిక సదస్సు ఈ భౌగోళిక సదస్సు ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్లో జరిగింది ఎప్పుడు అంటే పద్దెనిమిది ఎనభై నాలుగులో జరిగింది దీనికి ఒకవైపు సోమవారం ఉంటే మరోవైపు ఆదివారం ఉంటుంది తూర్పుగా వెళితే ఒక రోజు కలుపుకోవాలి అంటే ఈ యొక్క నూట ఎనభై డిగ్రీల రేఖాంశం నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తే ఒక రోజు కలుపుకోవాలి అదే పశ్చిమంగా ప్రయాణం చేస్తే ఒక రోజు మినహాయించుకోవాలి ఇది పసిఫిక్ సముద్రం మీదుగా పోతుంది నూట ఎనభై డిగ్రీల ఈ రేఖాంశం అనేది పశ్చి పసిఫిక్ సముద్రం మీదుగా పోతుంది ఈ యొక్క రేఖాంశాలు ఏమంటామంటే అంటే అర్ధవృత్తాలు అంటాం రేఖాంశాలు ఏమంటామంటే అర్ధవృత్తాలు అంటాం వీటికే మరొక పేరు మధ్యాహ్న రేఖలు అని కూడా పేర్కొంటాం ఎందుకంటే సమయం చెప్తాం కాబట్టి రేఖాంశాన్ని బట్టి మధ్యాహ్న రేఖలని కూడా పేర్కోవడం జరుగుతుంది నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాలు అయిన తర్వాత మనం చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటంటే మహాసముద్రాలు ఈ మహాసముద్రాలు చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రం ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది సము మహాసముద్రాల్లో పెద్దది సముద్రాల్లో పెద్దదైతే దక్షిణ సైన్య సముద్రం పశ్ మహాసముద్రాల్లో పెద్ద అయితే పసిఫిక్ మహాసముద్రం ఇది దీని షేప్ ఏది అంటే ట్రయాంగిల్ షేపు అంటే త్రిభుజాకారంలో ఉంటుంది నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రం ఈ అట్లాంటిక్ మహాసముద్రము ఎస్సాకారులో ఉంటుంది నెక్స్ట్ హిందూ మహాసముద్రం ఈ హిందూ మహాసముద్రం అనేది ఎమ్మాకారులో ఉంటుంది నెక్స్ట్ ఆర్కిటిక్ మహాసముద్రం ఈ ఆర్కిటిక్ మహాసముద్రం గురించి చూసినట్లయితే మహాసముద్రాల్లో చిన్నది ఏది అంటే ఆర్కిటిక్ మహాసముద్రం ఇది సున్నా ఆకారంలో ఉంటుంది నెక్స్ట్ అంటార్కిటిక్ మహాసముద్రం ఈ అంటార్కిటిక్ మహాసముద్రం చూసినట్లయితే దీన్ని అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అని పేర్కొంటారు దీనిని అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అంటే మంచు కవచంగా గడ్డగట్టుకొని పేరుకుపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అని పేర్కోవడం జరుగుతుంది ఇది మహాసముద్రాలు నెక్స్ట్ కండల గురించి చూసినట్లయితే కండలు ముఖ్యంగా ఖండాలన్నింటిలో కూడా పెద్దది ఏది అంటే ఆసియా ఖండం కండాలన్నింటిలో కూడా ఏది పెద్దది అంటే ఆసియా ఖండం తర్వాత రెండో పెద్ద ఖండం ఆఫ్రికా ఖండం రెండవ పెద్ద ఖండం ఏది అంటే ఆఫ్రికా తర్వాత ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్కిటికా ఐరోపా ఆస్ట్రేలియా ఐరోపా ఆస్ట్రేలియా అంటే మొత్తం ఎన్ని అంటే ఏడు ఖండాలు ఈ ఏడు ఖండాల్లో పెద్ద ఖండం ఏది అంటే ఆసియా ఖండము చిన్న కండం ఏది అంటే ఆస్ట్రేలియా కండము ఫ్రెండ్స్ ఈ యొక్క లెసన్లో నుంచి గ్యారంటీగా మనకి ఒక క్వశ్చన్ తప్పనిసరిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా మన టెక్స్ట్ బుక్స్ని అందిస్తున్నాం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ